స్టోరీ అండి ఇది. సో దాన్ని బేస్ చేసుకొని మలయాళంలో చాలా పెద్ద హిట్ సినిమా ఇది. అదే సినిమా ఆ పాయింట్ నచ్చి మనం చేస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. సో ఫస్ట్ డే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన హీరోగా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు మనీషా ఫిలిమ్స్లో. సో నేను చేసే సినిమాలో ఫస్ట్ షాట్లో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఉండాలి అని సెంటిమెంట్ తోటి ఈ సినిమా చేయడం జరిగింది. సో ఫస్ట్ షాట్ సినిమా స్టార్ట్ అవ్వగానే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అలాగే మమ్మల్ని ఈ రోజున ఆశీర్వదించడానికి మా అన్న బ్రహ్మానందం గారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకో నిర్మాత అమెరికా, తన పేరు శ్రీచరణ్. తను రేపు 30 తారీఖున ఇది స్ట్రీమింగ్ అయిన తర్వాత ఆహాలో 28వ తారీఖు తను అమెరికా నుంచి వస్తున్నాడు. సో ఎందుకంటే ఆ అబ్బాయి మా సినిమా ఓపెనింగ్ చూడగానే టీవీలో, అన్న ఇది రీమేక్ ఆ సినిమా అన్నాడు. అవును అన్న, చాలా అద్భుతమైన సినిమా ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏదన్నా కొంచెం ఈ సినిమాలో నేను పార్ట్నర్గా ఉండొచ్చా? అయ్యో తప్పకుండా అని కొనతల మోహన్, శ్రీచరణ్ బాబా. సో వీళ్ళు ముగ్గురు ఈ సినిమాని ఇంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి చేయడం జరిగింది. సో ఎందరో ఆదరించారు. సో ఈ సినిమా కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ముందుగా మా నిర్మాత మోహను, అలాగే ఈ సినిమాకి డిఓపి మా మోహన్ రెడ్డి, మోహన్ తను నంది అవార్డు గ్రహీత, మొదటి సినిమాకే చాలా అద్భుతమైన లొకేషన్స్లో కాశ్మీర్లో ఒక 4 రోజులు చేయాల్సిన పాట 3 రోజుల్లో ఫినిష్ చేశాడు అంత చలిలో కూడా. ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్. ఏ ఫర్ అలీ, బి ఫర్ బ్రహ్మానందం. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా తను ఎప్పుడు కూడా ఎరా 2 రోజులకు 1 సారి ఎక్కడున్నావు, ఎక్కడో కాదు 2 ఇళ్ళు దాటితే ఆయన ఇల్లు, అట్నుంచి 2 ఇళ్ళు దాటితే నా ఇల్లు. కానీ వారంలో ఒకరోజు కలవటమా, ఫోన్ చేసుకోవటమా, ఇంతే తప్ప మా ఇద్దరి మధ్యన ఎప్పుడు కూడా, అంటే నాకు తెలిసి మేమిద్దరం ఒక జపాన్ తప్ప ప్రపంచం మొత్తం తిరిగేసాం. మేమిద్దరం రూమ్మేట్స్, బ్యాకప్ అనగానే రూమ్కి వెళ్ళటం, తినటం, పడుకోవటం. చలికాలం అయితే మీకు తెలుసు ఫారిన్ కంట్రీస్లో సాయంత్రం 4 గంటలకి చీకటి అయిపోద్ది. అలాగే అదే ఫారిన్ కంట్రీలో రాత్రి 11 అయినా 6 గంటల్లో ఉంటుంది. కొన్ని సినిమాలకి అలాగెళ్ళి షూటింగ్ చేసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. దాదాపు ఇద్దరు పిల్లలు నాన్న ఎలా ఉంటాడు అని వాళ్ళ అమ్మని అడిగేవారు. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే రాజమండ్రి, సాయంత్రం అయితే తిరుపతి, మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరితే వైజాగ్. అలాగా దాదాపు ఒక 15 నుంచి 16 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు మనిషి. అందుకే భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత మేలు చేయాలి, ఎంత ఇస్తే బాగుంటుంది అనేది ఆ పైవాడికి తెలుసు. దేవుడు ఉన్నాడు కాబట్టే మనందరం నమ్ముతాం. మనకేదైనా బాధ వస్తే తలుచుకుంటాం, ఏంట్రా దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు. రోజు సుఖం ఇచ్చేసుకుంటే, రోజు సుఖపడిపోతే మనిషి దేవుణ్ణి ఎవరు తలుచుకోరు, అది ఏ భాష అవ్వచ్చు. అండ్ అలాగే ఈ రోజున ఆ ఇద్దరు బిడ్డలు ఆయన్ని ఒక చిన్న పిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకుంటారు, గౌతమ్ సిద్ధు, అలాగే ఇక మా వదిన లక్ష్మీ వదిన. ఇక ఆవిడ పని ఆవిడది ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం. అలాగే ఆవిడ ఈ రోజున ఈ వేదిక మీద పద్మశ్రీగా, ఒక గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీతగా, అలాగే డాక్టర్గా, ఒక యాక్టర్గా 1200 పై చిలుకు సినిమా చేయడం అనేది నాకు తెలిసి బ్రహ్మానందం గారి తర్వాత మేబీ ఉండకపోవచ్చు. ఒక విషయం చేయొచ్చు, వాళ్ళే డబ్బులు పెట్టుకొని రోజుకు ఒక సినిమా వాళ్ళే యాక్ట్ చేసుకుంటూ వెళ్తే అన్ని సినిమాలు యాక్ట్ చేయొచ్చు రోజుకు ఒక సినిమా. కానీ ఎంతోమంది డైరెక్షన్స్లో ఎన్నో భాషల్లో అగ్ర హీరోల పక్కన, చిన్న హీరోల పక్కన, పెద్ద డైరెక్టర్ల పక్కన, చిన్న డైరెక్టర్ల పక్కన కూడా వారు చేయటం అనేది, అంటే రాగానే నా క్యారెక్టర్ ఏంటి అని కనుక్కొని చేయటం అనేది చేసి కమెడియన్గా
నిలబడ్డం. ఇంతమంది ఇండస్ట్రీలో, నేను అదే చెప్తా, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరు, కానీ అందరం